హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. మనము ముండక ఉపనిషత్తు 3వ ఖండంలో మొదటి భాగంలో మొదటి మంత్రాన్ని చూసి ఉన్నాము. దీనిని మనకు అధ్యాపనం చేయిస్తున్నటువంటి స్వామి చిదురుపనంద వారికి అనేక ప్రణామములు. ఇక ఈనాడు ద్వాసుపర్ణ మంత్రం తర్వాత 2వ మంత్రాన్ని మనం అధ్యయనం చేస్తాము, మననం చేసుకుంటాము. శంకర భాష్యం ఆయన చెప్పు ఉన్నారు, విశేషాంశాలు మరొక్కసారి భాష్యంలో ఉన్న విషయాలు కూడా చూస్తాం. దానికి ముందుగా కొన్ని సూపర్ మంత్రాలు ముందు ఖండంలోనివి చదువుకుని ముందుకెళ్తాము ప్రాక్టీస్ కోసం. అంతకన్నా ఇంకేంటి, మనోమయ ప్రాణ శరీర నేత ప్రతిష్ఠితో అన్నే హృదయం సన్నిధాయ తద్విజ్ఞానేన పరిపశ్యంతి ధీరా ఆనందరూపం అమృతం యద్విభాతి విధ్యతే హృదయ గ్రంథిః ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే హిరణ్మయే పరే కోశే విరజం బ్రహ్మ నిష్కలం తశుభ్రం జ్యోతిషాం జ్యోతిః యద్యదాత్మవిదో విదుః న తత్ర సూర్యోభాతి న చంద్ర తారకం నేమా విద్యుతో భాంతి హుతోయమగ్నిః తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి బ్రహ్మైవేదం అమృతం పురస్తాద్ బ్రహ్మ పశ్చాద్ బ్రహ్మ దక్షిణతః ఉత్తరేణ అథశ్చ ఊర్ధ్వం చ ప్రసృతం బ్రహ్మైవేదం విశ్వమిదం వరిష్టం. అంటూ బ్రహ్మ అంటే ఏమిటో, ఆత్మ బ్రహ్మ రెండు ఒక్కటే, బ్రహ్మ లేనిది ఏ ప్రదేశము లేదు, సర్వం కల్విదం బ్రహ్మ అని బోధించారు. అయితే మళ్ళీ దానిని కొంచెము నిగమనం చేస్తూ మనకు కొన్ని సహకారి కారణాలను చెప్పడానికి, జీవ ఈశ్వర ఐక్యత్వాన్ని బోధించడానికి తృతీయ ముండకము ప్రథమ ఖండం ఆరంభమైంది. ద్వా సువర్ణ సయుజ సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే తయోరన్యః పిపలం స్వాదువతి అనశ్నన్నన్యో అభిచాకశీతి. ద్వాసుపర్ణ 2 అందమైనటువంటి పక్షులు, ఒకటి జీవాత్మ ఒకటి ఈశ్వరు, ఈ రెండు ఒకే వృక్షంలో ఉన్నారు. అంటే ఈ శరీరం సమానం వృక్షం ఎలా ఉన్నాయి, సఖాయ అంటే వెరీ క్లోజ్ ఇంటిమేట్ ఫ్రెండ్షిప్, ఈశ్వర ఈజ్ అవర్ ఇంటిమేట్ ఫ్రెండ్. సయుజ ఎప్పుడూ కలిసే ఉన్నాయి. పరిషస్వజాతే ఆ వృక్షాన్ని పరిష్వంగం చేసుకుని అంటిపెట్టుకుని ఆశ్రయించుకుని ఈ శరీరంలో 2 తత్వాలు ఉన్నాయ్యా, ఒకటి జీవాత్మ ఒకటి ఈశ్వరుడు. తయోహు వాటి యందు అన్యహ ఒకటి పిప్పలం ఆ కర్మఫలాన్ని కర్మ నిష్పన్నం ఫలం స్వాదు అత్తి రుచిగా తింటుంది. అనశ్నన్ తినకుండా అన్యహ ఇంకొకటి అభిచాక అభిచాక అశీతి అభిచాక అశీతి అభిచాక శీతి చూస్తూ ఉంది నేర్చుకుంది. ఇవాళ మంత్రం ఏమిటి, సమానే వృక్షే పురుషో నిమగ్నౌ అనీషయా శోచితి ముఖ్యమానః. ఏం మాటండి, సమానే వృక్షే పురుషో నిమగ్నౌ అనీషయా శోచతి ముహ్యమానః జుష్టం యదా పశ్చత్యన్యమీశం అస్య మహిమానమితి వీతశోకః. మంత్రాన్ని రోజు చూడవలసి ఉన్నది, సార్ అందరికీ ఓపెన్ అయ్యేటట్టు చేస్తాను. ఈ మంత్రాన్ని జాగ్రత్తగా మీరు కూడా నాతో పాటు పఠించండి.
ఓకే. సమానే వృక్షే సమానే సమానే వృక్షే వృక్షే పురుషో నిమగ్నః పురుషో అనీషయా అనీషయా శోచతి మోహ్యమానః శోచతి మోహ్యమానః జుష్టం యదా జుష్టం యదా యదా పశ్యత్యన్యం ఈశం పశ్యత్యన్యం ఈశం మహిమానం అస్య మహిమానం ఇతి వీతశోకః. అందరికి మ్యూటాల్ చేస్తాను జాగ్రత్తగా, చాలా అటెంటివ్గా ఉండి ఒక మాట మిస్ అవుతే ఈ మిస్ ద హోల్ థింగ్ అన్నట్టుగా ఉన్నాయి ఈ మంత్రాలన్నీ కూడా. ఓకే, నౌ భగవత్పాదులు ఏమన్నారు ఒకసారి ఆయన్ని చూసేసుకొని తరువాత మనం. సమానే వృక్షో యథోక్తే శరీరే పురుషో భోక్త జీవ అవిద్యా కామకర్మ ఫలరాగాది గురు భారాక్రాంత అలా భూయివ సాముద్రే జలే నిమగ్నో నిశ్చయే నమగ్న దేహాత్మ భావం ఆపన్న అయం ఏవ అహం అముష్య పుత్రాస్య నప్తా కృష స్థూలో గుణవాన్ నిర్గుణ సుఖీ దుఃఖీ ఇత్యేవం ప్రత్యయో నాస్త్యన్య అన్య అస్మాదితి జాయతే మ్రియతే సంయుజ్యతే వియుజ్యతే చ సంబంధి బాంధవై. ఓన్లీ వన్ సెంటెన్స్ ఆఫ్ ద హోల్ ఆఫ్ దట్ పేజ్ ఇస్ దట్ బ్యూటిఫుల్ వే హీ డిస్క్రైబ్. సమానే వృక్షే ఆన్ ద వెరీ సేమ్ ట్రీ, విచ్ ట్రీ చెప్పాం కదా, ఈ శరీరము అనబడేటటువంటి ఈ ఉపాధి అనే ట్రీలో యథోక్తే ముందు చెప్పిన విధముగా రెండు తత్వములు ఉన్నాయ్యా. నిజంగా రెండు ఉన్నాయా? లేవు, ఒకటి ప్రతిబింబము ఒకటి బింబము. ఆ బింబం అనేది ఈశ్వరుడు, ప్రతిబింబం అనేది జీవాత్మ, రెండు ఉన్నాయి. సమానే వృక్షే యథోక్తే శరీరే పురుష, ఇక్కడ పురుష అంటే పరమ పురుష అని కాదు, పురుష అంటే పురుషుడు జీవుడు జీవాత్మ. వీడెవడు? భోక్త పురుష వీడు, అంటే భోగాలు అనుభవిస్తున్నటువంటి వాడు, అంటే ఆ పండు తింటున్నాడు అన్నారు కదా. భోక్త జీవ పురుష, పురుష అంటే పరమ పురుష అని అర్థం చేసుకోకరా. భోక్త జీవ అని ఏదని చెప్పాము, ఆ తింటున్నటువంటి పండు తింటున్నటువంటి జీవాత్మ ఏదిందో అదే ఇక్కడ పురుషుడు. వాడు ఏం చేస్తున్నాడు? వాడు అవిద్య కామ కర్మ ఫల రాగాది గురు భార ఆక్రాంత. ఎప్పుడు ఈ కాంపౌండ్ సెంటెన్స్ పడేస్తారు, ఫ్రేజ్ కాంపౌండ్ ఫ్రేజ్ ఏమిటి? అవిద్య అజ్ఞానం, దాని వలన కామములు, ఇది కావాలి అది కావాలని కోరికలు, ఆ కోరికల వలన కర్మలు యాక్షన్స్, కర్మలు చేస్తే ఫలము, ఆ ఫలం వలన రాగద్వేషాలు, రాగ ఆది రాగ ద్వేషము మొదలైనటువంటివి. గురు గొప్పదైన భారాభారము చేత ఆక్రాంత అంటే కిందకి లాగబడిపోతున్నాడు వాడు. అంత బరువు కట్టేశారు మెడలో, ఒక 20 కిలోలు కట్టేసి నీటిలో దింపితే ఏమవుతుంది? మునిపోతాం కదా. అలాగా అంత గురు భార ఆక్రాంత అలాభు, అలాభు అంటే సొరకాయ, ఎండిపోయినటువంటి సొరకాయను చూడండి, ఆ సొరకాయలో లోపలంతా ఎండిపోయి డొల్లలా అయిపోతుంది, దాన్ని నీటిలో పడేస్తే ఏంటవుతుంది? తేలిపోతుంది, బికాజ్ దర్ నథింగ్ ఇన్సైడ్. బట్ సముద్రంలో పడేసాం అనుకోండి, అల వచ్చినప్పుడల్లా అదేమో అలతో కప్పబడిపోతూ ఉంటుంది, మళ్ళీ అల తగ్గిన తర్వాత మీదకి లేస్తూ ఉంటుంది. సముద్రే జలే, ఈ సంసార సముద్రం అనే జలంలో నిమగ్నం అని ఉన్నది. నిమగ్నం అంటే నిశ్చయే నమగ్న అన్నారు, నిశ్చయంగా మునిగిపోయి ఉన్నాడయ్యా అన్నారు. ఎందువల్ల? అవిద్య కామకర్మ ఫలరాగాది గురు భారాక్రాంత అలాభూయివ సముద్రే జలే నిమగ్నో నిశ్చయే నమగ్న. ఎవడు వీడు? భోక్త జీవ పురుష. ఎక్కడున్నాడు? సమానే వృక్షే యథోక్తే శరీరే, ఈ విధంగా చెప్పినటువంటి శరీరములో ఉన్నటువంటి ఈ జీవుడు లేక భోక్త లేక ఇక్కడ పురుషుడు అంటే జీవాత్మ, అవిద్య కామకర్మ ఫల రాగాది గురు భారాక్రాంతుడై ఒక సొరకాయ బుర్రవలే సముద్రే జలే సముద్ర జలమునందు నిమగ్న నిశ్చయే నమగ్న, పూర్తిగా మునిగిపోయాడు సంసారము.
మునిగిపోతే ఏమైంది వాడికి? దేహాత్మభావం ఆపన్నః, నేనే ఆత్మ అంటే స్వరూపము, ఈ దేహమే నా స్వరూపము అని దాన్ని పొంది ఉన్నాడు. దేహాత్మభావాన్ని గట్టిగా పట్టుకుని ఉన్నాడు. దేహాత్మభావం ఆపన్నః, పట్టుకుంటే ఏమైంది? అయం ఏవ అహం, నేను ఈగో, ఈ కనిపిస్తున్నటువంటి శరీరమే. అముష్యపుత్ర పలానా వారి కొడుకును, రాతికొండ రమణమూర్తి గారి కొడుకును. అశ్యనత్త, ఇదిగో పలానా వారి పౌత్రుడను, పలానా రాతికొండ నరసింహమూర్తి గారి తాలూకా పౌత్రుడను. కృష, స్థనంగా ఉన్నవాడును. స్థూల, దిబలా ఉన్నవాడిని. గుణవాన్, మంచి గుణములు కలిగిన వాడిని. నిర్గుణ, గుణాలు లేనివాడిని. సుఖీ, సుఖములు కలిగిన వాడును. దుఃఖి, దుఃఖములు కలిగిన వాడను. ఇది ఏవం ప్రత్యయో, ఈ విధమైనటువంటి బుద్ధి ప్రత్యయములతో, మనసులోని భావనలతో, నాస్తి అన్యదస్మాత్, ఈ శరీరము కన్నా ఈ శర్మ ఫలానా వాడి కొడుకు, ఫలానా వారి పౌత్రుడు సుఖ దుఃఖాలు అనుభవిస్తున్న ఈ స్మాలై కన్నా, ఈ జీవాత్మ కన్నా అన్య అస్మాత్ నాస్తి, దెర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దాన్ దిస్ అని, ఇదే దీన్ని మించింది ఏది లేదు, ఇదే అని, ఇది అని తలచి జాయతే పుడుతున్నాడు, మ్రియతే చస్తున్నాడు, సంయుజ్యతే ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నాడు, నా భార్య, నా కొడుకు, నా ఫ్రెండు అనుకుంటూ వియుజ్యతే విడిపోతున్నాడు. ఎవరితో? ఎవరితో? సంబంధి బాంధవై, సంబంధులతోనూ, ఫ్రెండ్స్తోనూ, బాంధవై బంధువులతోనూ, విత్ నియర్ అండ్ డియర్. చూసారా ఏమైంది? ఏదో తింటే తినొచ్చుగా, ఆ చెట్టు మీద ఎక్కి కూర్చుని సమానే వృక్షే శరీరే పురుషోభోక్త జీవ, వాడు ఏం చేస్తున్నాడు? అవిద్య కామకర్మ ఫలరాగాది గురు పరాక్రాంత, అవిద్య వలన కలిగినటువంటి కామములు, కామముల వలన కర్మలు, కర్మల వలన ఫలములు, ఫలముల వలన రాగద్వేషములు మొదలైనటువంటి చేత, గురువు గొప్పదైనటువంటి చాలా హెవీ భారము చేత ఆక్రాంత, మోయలేని బరువును మోస్తున్నవాడై, అలా బుహీవా అంటే ఒక సొరకాయ బుర్రవలే, సాముద్రయ జలే, సముద్ర జలమునందు నిమగ్న, నిశ్చయ నిమగ్న. ఏమిటి ఇక్కడ సముద్రము? సంసార సముద్రమే సముద్రము. దాంట్లో ఈ సొరకాయ బుర్ర ఎవరు? మనమే. వాడు ఏమైంది వాడికి? దేహాత్మభావం ఆపన్న, ఈ దేహమే నా స్వరూపము అని గట్టి నమ్మకాన్ని కలిగిన వాడై, అయం ఏవ అహం, ఇదో ఈ శరీరమే నేను. అముష్యపుత్ర ఫలానా వారి కొడుకుని, అశ్యనత్త ఫలానా వారి పౌత్రుడను, కృష్య సన్నటి వాడను, స్థూల లావుగా ఉన్నాను, గుణవాన్ గుణములు కలిగి ఉన్నాను, నిర్గుణ నిద్రలో నిద్ర ఏ గుణాలు లేకుండా ఉన్నాను, సుఖీ దుఃఖి ఇత్యేవం ప్రత్యయో, ఈ విధమైనటువంటి మనసులో ఉన్నటువంటి ప్రత్యయములు ఏ భావనలతో, నాస్తి అన్యః అస్మాత్, ఈ శరీరం కన్నా, ఈ స్థూల శరీరం కన్నా, ఈ అనుభవాల కన్నా, ఈ ఇంద్రియ భోగాల కన్నా, ఈ దేహాత్మ భావం కన్నా వేరే పరమైనది మరొకటి లేదు అని, ఇది అని తలచిన వాడై, జాయతే మ్రియతే సంయుజ్యతే వియుజ్యతే, ఉన్నాడు చస్తున్నాడు, ఈ మధ్యలో కలుస్తున్నాడు, బంధాలు పెంచుకుంటున్నాడు, ఆ బంధాలు వాళ్ళు చనిపోతే వాళ్ళతో వియోగం పొందుతున్నాడు, వీడు చనిపోతే వాళ్ళు వియోగం పొందుతున్నారు. ఎవరితోట? డియర్ అండ్ డియర్, సంబంధి బాంధవై. వీడేం తెలుసుకోలేకపోతున్నాడు? నేను జీవుడను అని అనుకుంటున్నాడు, కానీ నేను ఆ రెండవ పక్షి, తినకుండా ఉన్న పక్షి తాలూకా రిఫ్లెక్షన్ను నేను అది అని తెలుసుకోలేకపోయాడు. అత అందువలన అనీషయ, వెరీ బ్యూటిఫుల్ వర్డ్, అనీషయ అనేటటువంటి మాటను చాలా చక్కగా విశ్లేషించుకోవాలి. న కశ్యచిత్ సమర్థ, అంటే ఏ సామర్థ్యము లేనివాడై, అనీషయ అహం పుత్రో మమ వినష్టో, నా యొక్క పుత్రుడు చచ్చిపోయాడు, అయ్యో మృతామే భార్య, నా భార్య చచ్చిపోయింది, కిమ్మే జీవితేనా, నాకు ఈ జీవితం ఎందుకు, ఇత్యేవం ఈ విధముగా దీనభావ, అంటే కార్పణ్య దోషం అంటారు, అదే దైన్యం, దీనత్వం. అనీష అంటే దీనత్వం. ఏమిటా దీనత్వము? అయ్యో నా కొడుకు చచ్చిపోయాడు, అయ్యో నా భార్య మరణించింది, అయ్యో నావివన్నీ పోయాయి, అయ్యో నా డబ్బులు పోయాయి, అయ్యో నా ఉద్యోగం పోయింది, అయ్యో నా
స్టాక్ మార్కెట్ అంతా డౌన్ అయిపోయింది, కిం జీవితేన మే, నాకు ఏం జీవితంతో పని, ఇత్యేవం జీవితముగా దీనభావః అనీశ అన్నాడుగా అర్జునుడు. కార్పణ్య దోషోపహత స్వభావ, కార్పణ్యం దైన్యం అనేటటువంటి స్వభావంలో ఉన్నాను నేను. పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేత యత్ శ్రేయశ్చాద్ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షధి మాం త్వాం ప్రపన్నం. అంటే ఈ అనీషలో ఉన్నాడు ఆయన. అనీష అంటే కార్పణ్యం. అశోచ్యానన్వ శోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన్నగతాసూంచ నాను శోచంతి పండిత. అశోచ్యానన్వ శోచస్త్వం, ఏదైతే ఆలోచించవలసిన విషయం కాదో ఈ దేహ సంబంధాలు అవన్నీ, దాని గురించి ఆలోచిస్తున్నావు. మా తాతగారిని నేను చంపేస్తాను, మా మేనమామల్ని నేను చంపేస్తాను, నా బంధువులు అందరూ నా చేతిలో చచ్చిపోతారు, ఆల్రెడీ ఏదో చంపేసినట్టే ఊహించేసుకుని. శోచ్యానంద శోచస్త్వం, మళ్ళీ ప్రజ్ఞావాదాంశ్చ భాషసే, మంచి ఆర్గ్యుమెంట్ కూడా చేసేస్తున్నావు నువ్వు గొప్ప ప్రజ్ఞావంతుడిలాగా. గతాసూన్ అగతాసూంచ, మరణించిన వారి గురించి కానీ మరణించబోయే వారి గురించి కానీ నాను శోచంతి పండిత కన్నాడు. క్లైబ్యం మాస్మగమః పార్థ, ఓ పార్థ క్లైబ్యమ్మా, ఈ మగవాడితనం లేకుండా ఆడతనంతో కార్పణ్యంతో దైన్యంతో అనీషత్వంతో బతకవద్దయ్యా. క్లైబ్యం మాస్మగమః పార్థ నయేతద్యుపపద్యతే, దట్ ఈస్ నాట్ ఫిట్టింగ్ ఫర్ యూ. క్షుద్రం హృదయ దౌర్బల్యం, ఆ హృదయ దౌర్బల్యమే ఇక్కడ అనీష. కశ్చిత్ న సమర్థ, ఏది చేయడానికి సమర్థుడు కాడు. అని ఏమయ్యాడు, వినష్టో మృతామే పుత్రో భార్య కిం మే జీవితేన, పుత్రో మమ వినష్టో మృతామే భార్య కిం మే జీవితేన, కిం భోగై జీవితేనవా అన్నాడు అర్జునుడు. అన్నాడు గురునహత్వాహి మహానుభవాన్ శ్రేయో భోక్తం భైక్షమపీహ లోకే, హత్వార్థ కామాస్తు గురుని హైవ భుంగీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. నకు రాజ్యమద్దు నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగై జీవితేనవా. ఎగ్జాక్ట్లీ ఇదే, కిం మే జీవితేనా అనీషయ. ఇది అనీష అంటే దయా, దాని వలన శోచతి అంటే కాలిపోతున్నాడు, సంతప్యతే మాడిపోతున్నాడు. శోచతి అంటే బాగా విచారిస్తున్నాడు. ఎటువంటి విచారము, ఆ దీనత్వము మార్చిస్తుంది. సంతప్యతే ముహ్యమాన మోహంలో పడి అనేకైః అనర్థ ప్రకారైః అవివేకతయా చింతాం ఆపద్య, అనేకైః అనేకములైన అనర్థ ప్రకారైః అనర్థ ప్రకారములైనటువంటి అవివేకతయా అవివేకము వలన చింతాం చింతలను ఆపద్యమాన చితా చింతా తయోర్మధ్యే చింతా గరీయసి. చిత అంటే ఫ్యూనరల్ పైర్ అంటే కాల్చడానికి పేరుస్తారు కదా, అది చితి, అది చిత. చింత అంటూ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. చింతా తయోర్ మధ్య చింతీయసి, చింత చాలా గొప్పది. ఎందుకు చితా దవత్ దహతి నిర్జీవం, ఆ చిత భస్మం, ఆ చిత ఉందే ఆ ఫ్యూనరల్ పైరు, నిర్జీవం చనిపోయిన వాడిని దహతి కాలుస్తుంది. చింత ఇదిగో ఈ అనీషత్వం, ఈ శోచతి సంతప్యతే అనేటటువంటి ఇది చింత. చింతా దహతి జీవినం, చింత ఈ మనసులో ఉండేటటువంటి ఈ వ్యాకులత, ఈ కలత, ఈ కార్పణ్యం, ఈ క్లైబ్యం, ఇది దహతి జీవినం, బ్రతికొండగానే కాల్చేస్తుందిరా నాయన అని చెప్పారు శంకరుడు. ఓకే మళ్ళీ చదువుతున్నానండి. అత అనీషయ న కశ్చిత్ సమర్థ అహం పుత్రో మమ వినష్టో మృతమే భార్య
కిమ్మే జీవితేన ఇత్యేవం ధీనభావ అనీషా తయా శోచతి సంతప్యతే మూహ్యమానః అనేకైః అనర్థ ప్రకారై అవివేకతయా చింతాం ఆపద్యమానః. ఏంటయ్యాడు సహ అతడు ఏవం ఈ విధముగా ప్రేత తిరియక్ మనుష్య ఆది యోనిషు ప్రేతములు తిర్యక్కులు పశుపక్షాదులు మనుష్య మనుష్యులు ఆది దేవతలు మొదలైన వాటి యోనిషు జన్మలయందు ఆ జవం గొప్ప వేగంతో జవీభాగం భావం ఆగకుండా ఆ పన్న పొందుతున్నవాడయ్యాడు. విధంగా ఆలోచించి వాడు మళ్ళీ పుడుతున్నాడు, మళ్ళీ చూస్తున్నాడు. పుడితే మనుష్య జన్మ వస్తుందని గ్యారంటీ లేదు. ప్రేత తిరియక్ మనుష్య ఆది యోనిషు ఆజవం జవీభావం ఆపన్న కదాచిద్ అనేక జన్మ అనేక జన్మసు శుద్ధ ధర్మ సంచిత నిమిత్త అనేక జన్మలలో చేసినటువంటి శుద్ధ ధర్మ సంచిత నిమిత్త శుద్ధ కర్మలు చేశాడేవో కొన్ని ఆ పుణ్యపాపముల సంచిత కర్మ యొక్క హేతువు వలన నిమిత్త కేనచిత్ ఒకనొక పరమకారుణికేనా ఒక చక్కని దయాళువైన గురువు గారి చేత దర్శిత యోగ మార్గ ఇదయ్యా నీవు యోగాన్ని పొందడానికి భగవంతునితో ఏకత్వాన్ని జీవబ్రహ్మ ఏకత్వాన్ని తెలుసుకునే మార్గం ఇదయ్యా అని చూపించే పరమకారుణికేన దర్శిత యోగ మార్గ. ఇప్పుడు ఏమయ్యాడు? అహింస సత్య బ్రహ్మచర్య సర్వత్యాగ శమ దమ ఆది సంపన్న. అప్పుడేమయ్యాడు? అహింస సత్య బ్రహ్మచర్య సర్వత్యాగ శమ దమాది సంపన్నుడై సమాహితాత్మా సన్ వెరీ కంపోజ్డ్ మైండ్ అండ్ ఫోకస్డ్ అండ్ ఏకాగ్రమైనటువంటి అతీంద్రియ విషయాలన్నిటినీ త్యాగం చేశాడు కాబట్టి అన్నిటి వాటితో సంపన్నుడై జుష్టం అనే మాట నేర్చుకోండి. కొత్త మాట జుష్టం అంటే ఆరాధనీయం అని అర్థం. సేవితం ఏదైతే పూజించడానికి అర్హమో అది జుష్టం అంటారు. జుష్టం అనార్జ జుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున అని మళ్ళీ ఆ జుష్టం అన్నమాట అక్కడ కూడా వేశారు. అనార్య జుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున జుష్టం అంటే ఆరాధనీయం సేవితం అనేకైహి యోగ మార్గై కర్మభిహి చయథ యస్మిన్ కాలే అనేక రకములైన యోగ మార్గాలను కర్మలను చేసి ఆ కర్మల వలన చిత్తశుద్ధి పొంది ఆ యోగ మార్గాలు ఉపాసనలన ఇంకొంచెం మీదకి వచ్చి అదా ఎప్పుడైతే యస్మిన్ కాలే పశ్యతి చూడడం మొదలెడతాడు. ఏమిటి చూడమడుతున్నాడు? ధ్యాయమానః. దేన్ని చూడడం మొదలెడుతున్నాడు? దేన్ని ధ్యానం చేస్తున్నాడు? అన్యం వృక్ష ఉపాధి లక్షణాత్ విలక్షణం ఈశం. వృక్షము యొక్క ఉపాధి శరీరము లక్షణము కంటే వృక్షము యొక్క ఉపాధి లక్షణము కంటే అన్యమైనటువంటి విలక్షణం ఈశం. విలక్షణమైన రెండో పక్షి ఉంది కదా ఈశం అసంసారిణం. సంసారి కాదు కదా అది. అశనాయా పిపాస శోక మోహ జరామృతత్వ అతీతం. ఏది ఆ పక్షి? అసంసారిణం, సంసారి కాదు. అశనాయా పిపాస శోక మోహ జరా మృతత్వక అతీతం. అశన భోజనం ఆకలి, పిపాస దప్పిక, శోకము మోహము జరా ముసలితనము మృత్యత్వం చనిపోవడము వీటికి అతీతం అయినటువంటి ఈశం సర్వస్య జగత ఈ ప్రపంచాన్నన్నిటికీ ఎవరైతే ఈశుడవుతాడో ఆ ఈశ్వరుణ్ణి అయం అహం అస్య నేనే ఆ ఈశ్వరుణ్ణి అస్య ఆత్మ సర్వస్య సమః సర్వభూతస్థో న ఇతరః. నేను ఆ ఈశ్వరుని తప్ప కాకుండా వేరెవడను కాను. సర్వస్య అన్నిట్లోనూ సమః సమంగా సర్వభూతస్థ అన్ని భూతములలో ఉన్నటువంటి ఆ ఈశ్వరుడును నేనే తెలుసుకుని అవిద్యాజనిత ఉపాధి పరిచ్ఛిన్నో మాయాత్మ ఇది
ఇదంతా అవిద్యాజనితమైనటువంటిది, పరిచ్ఛిన్నమైనటువంటిది, మాయాత్మ ఇదంతా అని తెలుసుకుని విభూతిం ఆ ఈశ్వరుని యొక్క తన యొక్క మహిమానంచ జగద్రూపం జగత్తే నేను అనేటటువంటి మమ పరమేశ్వరస్య ఇదే నా నేను పరమేశ్వరుడనే నేను ఇతి అని యదా ఏవం ద్రష్ట ఈ విధముగా చూసినవాడు తదా అప్పుడు యదా అంటే ఎప్పుడైతే ఏవం ద్రష్ట ఈ విధమైనటువంటి భావనను చూడ్డాన్ని కలిగించుకుంటాడో ఆ దృష్టిని ఆ విధంగా చేసుకుంటాడో వీత శోక భవతి అన్ని శోకాలు పోతాయి. సర్వస్మాత్ శోకసాగరాత్ ప్రవిముచ్యతే సర్వస్మాత్ అన్ని రకములైనటువంటి శోకసాగరాత్ శోక సముద్రముల నుండి ప్రవిముచ్యతే విప్రముచ్యతే చక్కగా తొలగి విడిపోతాడు. టే కృతకృత్యో భవతి ఇచ్చర్థ టే కృతార్థుడవుతాడు అని అర్థం రా నాన్నా. అన్యహాపి మంత్ర ఇమం ఏవం అర్థం ఆహా సవిస్తరం. ఇంకొక మంత్రం కూడా అన్యహాపి మంత్ర ఇంకొక మంత్రం కూడా ఇమం ఏవార్థం ఈ అర్థాన్నే సవిస్తరం ఇన్ డీటెయిల్ బోధించడానికి ఆహా చెప్పబడుతుంది. మూడో మంత్రానికి అవతారిక దశ. ఈ మంత్రంలో ఏం చెప్పారు? ఈ మంత్రంలో ఒకడు ఉన్నాడండి, ఆ చెట్టు మీద ఉన్నాడు. ఈ చెట్టే తాను అనుకున్నాడు. చెట్టు అంటే శరీరం. అక్కడ ఉండి అవిద్య కామకర్మముల వలన వచ్చిన ఫలాలు రాగాలు ఆరద్వేషాలు వాటి వలన ఉన్నటువంటి భారాలతో సంసారంలో మునుగుతూ తేలుతూ అయ్యో నా వాళ్ళు చచ్చిపోయారు, అయ్యో నా ఇది పోయింది అది పోయింది అంటే దుఃఖ సముద్రంలో మునిగి ఉండి ఈశ్వరుడును తానే అని తెలియక అలమటిస్తూ కార్పణ్యంతో అనీశత్వంతో కృపణత్వంతో దీనత్వంతో ఉన్నాడు. ఒక పరమ గురువు ఎవరో ఒకరు ఆయనకు పరమ కార్యకుడు కారుణికుడైనటువంటి గురువు గారు యోగ మార్గాన్ని చూపించగా నేను ఈ శరీరం కాదు, అదిగో తినకుండా ఉన్న పక్షి ఉన్నదే, దానికి కర్త భోక్త ఏది కానటువంటి ఆ పక్షి అదే ఈశ్వరుడు, ఆ ఈశ్వరుడు సర్వ అంతర్యామి, అటువంటి సర్వాంతర్యామి నేనే, నేనే సర్వాత్మ భావమునున్న ఈశ్వరుడును అని తెలుసుకుని వీతశోకుడై అన్ని శోకములు పోయినవాడై సర్వస్మాత్ శోకసాగరాత్ ప్రవిముచ్యతే అంత శోకసాగరము నుంచి విడిపోయినవాడై విప్రముచ్యతే కృతకృత్యుడై కృతార్థుడవుతాడు అని చెప్పారు. మళ్ళీ అన్యహాపి మంత్ర ఇమం ఏ అర్థం ఆహా సవిస్తరం ఇంకొక మంత్రం కూడా ఇదే అర్థాన్ని విస్తరంగా చెప్పడానికి వస్తుంది అంటూ చెప్తుంది. విశేష అంశాలు ఏమిటి? భగవత్పాదులు చెప్పింది చూసుకున్నాము, ఇక విశేష అంశాలను చూసుకున్నాం. ముందే నేర్చుకున్నాము నాలుగు జంపులు. ఏమిటి జంప్ వన్? ఆత్మ ఈక్వల్ టు బ్రహ్మ. సో నేను ఆత్మ అంటే నేను, నేనంటే నేను ఈజ్ ఈక్వల్ టు నాట్ శరీర, నేను ఈజ్ ఈక్వల్ టు ద ఆత్మ. దెన్ ఆత్మ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ సెకండ్ స్టెప్. మూడోది ఏమిటి? బ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు జగత్ కారణం, అంటే బ్రహ్మ జగత్ కారణం, దేర్ ఫోర్ నేను ఈజ్ ఈక్వల్ టు జగత్ కారణం. అదే ఇక్కడ మళ్ళీ బోధిస్తుంది. ఈ నాలుగు జంప్స్ ముందు చేయించారు, వాటిని మళ్ళీ చెప్తున్నాను. కొన్నిసారి నేర్చుకున్నటువంటివి ఐదు అంశాలు మళ్ళీ చెప్తాను. చైతన్యం అంటే ఆ తినకుండా ఉన్నటువంటి ఈశ్వర భావంలో ఉండే సాక్షి చైతన్యం ఏదైతే ఉన్నదో ఆ సాక్షి చైతన్యం శరీరంలో ఒక భాగం కానీ లక్షణం కానీ దాని నుంచి పుట్టినది కానీ ఒక ఆబ్జెక్ట్ కానీ కాదు. చైతన్యం శరీరంలో భాగం కాదు, లక్షణం కాదు, దాని నుంచి పుట్టదు, దాని అదొక ఆబ్జెక్ట్ కాదు. రెండు, చైతన్యం స్వతంత్ర వస్తువు. ఈ శరీరేంద్రియ సంఘాతము పరతంత్ర వస్తువు. చైతన్యం శరీరమంతటా వ్యాపించి శరీరమంతటను ఎరుకను కలిగిస్తుంది, ప్రకాశింపచేస్తుంది. మూడు, చైతన్యం శరీరం తాలూకా సరిహద్దులకే పరిమితం అవదు. ఇట్ ఈస్ నాట్ బౌండెడ్ ఆర్ కండిషన్డ్ ఆర్ లిమిటెడ్ బై ద బాడీ. ఇట్ స్ప్రెడ్స్ బియాండ్ ద బాడీ. చైతన్యం నాశనమైతే, శరీరం నాశనమైతే చైతన్యం నాశనమవదు. కుండ పగిలినా కుండలో ఉన్న ఆకాశము అలాగే ఉంటుంది. తదనంతరం కూడా శరీరం పోయినా కూడా చైతన్యం ఉంటుంది. ఐదు, చైతన్యం శరీరం లేకపోయినా ఉంటుంది,
అంటే నాకు ప్రక్కన ఉన్న వ్యక్తికి మధ్యన ఏది లేదు, ఖాళీ జాగా. అక్కడ కూడా చైతన్యం ఉన్నది కానీ కనపడదు. ఎందుకు కనపడదు అంటే ప్రతిబింబింపజేసే మాధ్యం లేదు కాబట్టి. ఇదిగో దీంట్లో చైతన్యం ఉన్నదా లేదా? ఉన్నది. ఎందుకు ఇది కదలడం లేదు, దానిగా తెలుసుకోవడం లేదు? బికాజ్ దీంట్లో ప్రతిబింబించే మాధ్యమము లేదు కాబట్టి. మాత్రాన అక్కడ చైతన్యం లేనట్టు కాదు. విషయాలు నేర్చుకున్నాం, రెండు ఉన్నాయి పక్షుల్ని తెలుసుకున్నాం. ఒకటి సాక్షి చైతన్యం, రెండవది అహంకారం. సాక్షి చైతన్యాన్ని క్యాపిటల్ ఐ అని, ఉన్నతమైన నేను అని, ఈ అహంకారాన్ని సాక్షి చైతన్యం అహం అవుతే, అహమస్మిలో అహం అవుతే అహంకారం అంటే స్మాల్ ఐ అని, ఈ స్మాల్ ఐ అనేటటువంటిది దేహాత్మభావం అని తెలుసుకున్నాం. సాక్షి చైతన్యం శుద్ధ చైతన్యం, ఈ అహంకారం ప్రతిబింబ చైతన్యం అంటే బింబ చైతన్యం ప్రతిబింబ చైతన్యం. రెండిటికి సాపేక్షం ఏమిటి? సాక్షి చైతన్యం అకర్త అభోక్త, అహంకారం కర్తాభోక్త. సాక్షి చైతన్యం అసంగ, అహంకారం ససంగ అంటే అన్నిటితోనే అటాచ్మెంట్ ఉన్నది. సాక్షి చైతన్యం అసంగ. సాక్షి చైతన్యం సర్వవ్యాపకం, అహంకారం శరీరం వరకు పరిమితం. నిత్యముక్త సాక్షి చైతన్యం, అహంకారం పునరపి జననం పునరపి మరణం. సాక్షి చైతన్యం అవ్యవహారి, అహంకారం వ్యవహారం. నా క్వశ్చన్ ఇదే, ద ఉపనిషత్ ఆర్ ది వేదాంత ఇస్ పోజింగ్ ఎ క్వశ్చన్, వుడ్ యు లైక్ టు కంటిన్యూ టు లివ్ లైక్ ద స్మాల్ ఐ విత్ కర్తాభోక్త ససంగ అండ్ లిమిటెడ్ ఇన్ అండ్ దెన్ కమింగ్ అండ్ గోయింగ్ బ్యాక్ పునరపి జననం అండ్ ఆల్ అండ్ యాజ్ అ వ్యవహారి, ఆర్ వుడ్ యు లైక్ టు రియలైజ్ ది గాడ్లినెస్ ఇన్ యూ, ఆర్ ది సాక్షి చైతన్య, ఆర్ ద క్యాపిటల్ ఐ, ఆర్ ది సోకాల్డ్ ఈశ్వర ఇన్ యూ, హూ ఇస్ అకర్త అభోక్త అసంగ సర్వవ్యాపక నిత్యముక్త అవ్యవహార. యు డిసైడ్. This is the time we have to decide, because we have crossed around 70-80% of our life, most of us. So this is the most important. Abhicha kashi, abhicha kashiti, abhicha ka ashiti. Ante chustu undi. Ippude mantram, samane vrukshe purusho nimagno, anishaya sochiti vishyamana. First line unde, indulo, samane vrukshe purushaha, అదే వృక్షంలో సమానంగా ఉంటున్నటువంటి ఈ జీవుడు, జీవాత్మ పురుషుడు అంటే ఈ జీవుడు నిమగ్న మునిగిపోయి అనీషయ కృపణత్వంతో, దైన్యంతో, దీనత్వంతో, ఏ సామర్థ్యము లేనివాడై, నా కించిత్ సామర్థ్యం, శోచతి అలాగా బాగా మాడిపోతున్నాడు. శోచతి అంటే తపతి, ఆగా తప్పించిపోతుంది. మోహ్యమాన, మోహంలో పడిపోయి. మొదటి లైన్. రెండో లైన్ ఏం చెప్తుంది? జుష్టం యదా పశ్యతి అన్యం ఈశం అస్య మహిమానం ఇది వీత సూక్త. యదా ఎప్పుడైతే జుష్టం ఆరాధనీయం ఈ అస్య ఈశం ఆ ఈశ్వరుడిని, అన్య ఈశం అస్య వేరే ఉన్నటువంటి తనలో ఈ జీవభావం కాకుండా ఉన్న సాక్షి చైతన్యాన్ని పశ్యతి చూచినవాడై, దర్శించినవాడై, మహిమానం ఇది, ఇదే నిజమైనటువంటి మహిమ కలిగినటువంటిది, ప్రపంచమంతా సర్వవ్యాపకమైన చైతన్యం ఇదే అని తెలుసుకుని, వీత శోక అన్ని రకాల శోకాల నుంచి విడిపడిన వాడు అవుతున్నాడు. మొదటి లైన్ ఏం చెప్తోంది? సమానే వృక్షో పురుషో నిమగ్న అనీశయ సోచితి మహిమాన. ఏ వృక్షం మీద ఉన్నప్పటికీ నేను ఈ కిందనున్నటువంటి జీవాత్మను, తింటున్నటువంటి పక్షిగాడిని అనుకున్నంతవరకు అనీషత్వం, అనీషత్వం అంటే సామర్థ్యము లేకపోవడము, కార్పణ్యము, కృపణత్వము, దీనత్వము, అర్జునుని మొదటి అధ్యాయంలో స్థితి. శోచతి అలాగా చింతిస్తూనే ఉన్నాడు. ముహ్యమాన, మోహంలో పడిపోయాడు. ఈయన గారికి ఎవరో ఒకరు, ఒక దయాళువైనటువంటి గురువు గారు దొరికారు. ఆ గురువు గారు, అదిగో నువ్వు తినే పక్షివి కాదురా, తినకుండా ఉన్నటువంటి సాక్షి పక్షివి, నువ్వు సాక్షి చైతన్యానివి, అన్యం ఈశం అస్య పశ్యతి, దానిని దర్శించి
యదా ఎప్పుడైతే అలా చేస్తాడో అదేమిటది జుష్టం ఆరాధ్యనీయమైనటువంటి మహిమానం మహిమ కలిగినటువంటిది ఇది అని తెలుసుకుంటే వీతశోక అండ్ శోకములకు దూరమై తన సాక్షిభావాన్ని సాక్షి చైతన్యమే నేనని తెలుసుకుంటాడు. ఒకే చెట్టు మీద జీవాత్మ పరమాత్మ ఉన్నారు. మనిషి అజ్ఞానంలో మునిగిపోయి భ్రాంతి చెంది అనీషుడై దుఃఖిస్తున్నాడు. ఏ విధమైన సామర్థ్యము లేనివాడై ఈ సంసార సముద్రంలో మునుగుతూ తేలుతూ అలా బుహువా సొరకాయ బుర్రవలే సాముద్రే జలే నిమగ్న అంటే నిశ్చయే నమగ్న ఆరాధనీయమైన పరమాత్మను మర్చిపోయాడు. అతని మహిమను ఎప్పుడు చూస్తాడో అది ఆరాధనీయము జుష్టమని ఎప్పుడు తెలుసుకుంటాడో ఎలా తెలుసుకుంటాడు? ఒకటి శాస్త్ర విచారణ, రెండు సరి సమర్థుడైనటువంటి గురువు గారి దర్శనము. ఇప్పుడు వీతశోక దుఃఖాల నుంచి పూర్తిగా విడిపడతాడు. ఎందుకు? అప్పుడు ఈ స్మాలై భావం పోయింది కదా, ఇంకా ఉన్నది ఏమిటి? క్యాపిటల్ ఐ, సాక్షి చైతన్యాన్ని, నేను అహంకారాన్ని కాదు, నేను అహమస్మి, సదహమస్ తదహమస్మి, సోహమస్మి, సహ అహమస్మి, ఆ భగవంతుడే నేను, ఆ ఈశ్వరుడే నేననే సోహం భావంలో ఉంటాడు. చాలా అందమైనటువంటి ముఖ్యమైనటువంటి మంత్రం. నాలో రెండు రకములైనటువంటి తత్వములు కలవు. ఒకటి ఏమిటి? క్యాపిటల్ ఐ, సాక్షి చైతన్యం. రెండవది ఏమిటి? స్మాల్ ఐ, జీవభావం, జీవాత్మ, అహంకారం. నేను జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు అహంకారం అనేటటువంటి కోటు వేసుకుని పలానా డాక్టర్ని, పలానా శర్మని, పలానా తాతగారిని, పలానా తండ్రిని అని రకరకాల వ్యవహారాలు నడుపుతున్నాను. ఎందుకు? అహంకారం అనే కోటు వేసుకున్నాను కదా. డాక్టర్ కోటు వేసుకుంటే డాక్టర్ వర్క్ చెయ్యాలి, ఇదో కిచెన్లో కూర్చుని కే డ్రెస్ వేసుకుంటే కిచెన్ పని చేయాలి, అలా అని. ఈ అహంకారం అనేది ఒక కవరింగ్, మనకి ప్రపంచంతో వ్యవహారం నడుపుతున్నాము. చైతన్యం అవ్యవహారి, ఇది అహంకారం వ్యవహారి వ్యాపారి. నిద్రావస్థలో మనసు చిరాభాస అహంకారం తాత్కాలికంగా పడుకున్నాయి, అప్పుడు అహంకారం అనే కోటు తీసేశాను. అప్పుడు నాకు సంసారం లేదు, ప్రపంచం లేదు, పిల్లలు లేవు, డబ్బు లేదు, బ్యాంకు బ్యాలెన్స్ లేదు, టుడూ లిస్ట్ లేదు, ఏది. అదే చెప్తున్నారు ఇంకొక ఉపనిషత్తులు, అహంకార సత్వే సంసార సత్వం, అహంకారాభావే సంసార అభావ. అహంకార సత్వే, అహంకారం ఉంటే సంసార సత్వం, సంసారం ఉండి తీరుతుంది. అహంకార అభావే, అహంకారం పోతే సంసార అభావ. అహంకారం అంటే ఏమిటి? స్మాలై భావము, జీవాత్మ భావము, లిమిటెడ్ కండిషన్డ్ జీవాత్మను నేననే భావము, దేహాత్మ తాదాత్మ్యం. ఇంత మాత్రాన అహంకారాన్ని అంటే నీకు ఉన్నటువంటి పేరుని, సర్టిఫికేట్స్ని, రెస్పాన్సిబిలిటీస్ని నాశనం చేయమనడం లేదు వేదాంతం. టీవీని ఎప్పుడు చూడాలో ఎప్పుడు ఆపాలో తెలిసేటట్టుగా ఒక స్విచ్ ఉంది కదా, చూడాలి అనుకున్నప్పుడు స్విచ్ వేస్తాము, ఆపాలి అనుకున్నప్పుడు స్విచ్ ఆఫ్ చేస్తాం. అలాగే మన అహంకారం అనేటటువంటి స్విచ్ని ఎప్పుడు ఆపాలో ఎప్పుడు ఉపయోగించాలో తెలుసుకోవాలి. వ్యవహారంలో ఉన్నప్పుడు ఆ స్విచ్ వేసి వ్యవహారం నడపాలి, వ్యవహారం అయిపోయిన మరుక్షణం ఆ స్విచ్ ఆఫ్ చేసి నేను వ్యావహారికంగా ఒక మనిషిగా వ్యవహరిస్తున్నప్పటికీ ఆత్మ చైతన్యాన్ని దానిలో ఉండాలి. ఇలా ఈ స్విచ్ ఎలాగ మరి వేయడం తీయడం? వేదాంత శ్రవణం అన నిధిధ్యాసన ద్వారా ఈ అహంకారం అనే స్విచ్ని ఆపరేట్ చేయడం తెలుస్తుంది. ఆ వేదాంత శ్రవణం అన నిధిధ్యాసలు లేకపోతే అహంకారం అనే స్విచ్ ఉన్నదనే, దానికి ఒక స్విచ్ ఉన్నదనే తెలియదు. ఎప్పుడూ అది ఆన్లోనే ఉంటుంది, ఎప్పుడూ ఆన్లో ఉన్న టీవీలా. అంటే ఉన్నత స్థితిలో ఉన్న నేనుకు ఎదగాలి, కింద స్థితిలో ఉన్నటువంటి అహంకారంలో నుంచి సాక్షి చైతన్యమైనటువంటి ఉన్నత స్థితిలో ఉన్న నేను లేక క్యాపిటల్ ఐకు ఎదగాలి అంటూ వేదాంతం చెప్తాం. ఉన్నత స్థితిలో ఉన్న నేనుకు ఎదిగితే ఏమిటవుతుంది? వీతశోక, అన్ని శోకాలు పోతాయి.
ఈశ్వరుణ్ణి గురువు గారి ద్వారా తెలుసుకుని ఏదైతే ఆరాధనీయమో మహిమోపేతమో అయినటువంటి ఈశ్వరుణ్ణి గురువు గారి గారా ద్వారా తెలుసుకుంటే మిత సుఖ ఆనందమయుడవుతాడు అంటే ఆ ఈశ్వరుడు ఎక్కడో కొండ మీదో కైలాసంలోనో ఉన్నాడు అనే భావం కాకుండా ఆ ఈశ్వరుడు నాలోనే ఉన్నాడు, ఇన్ఫ్యాక్ట్ నేనే ఆ ఈశ్వరుడు, నేనే జగత్ కారణము, నేను అహం ఈజ్ ఈక్వల్ టు నేను, నేను ఈజ్ ఈక్వల్ టు ఆత్మ, ఆత్మ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ, బ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు జగత్ కారణం, జగత్ కారణం ఈజ్ ఈక్వల్ టు ఆత్మ, సో ఐఆమ్ ది అనేటటువంటి దానికి ఎదిగితే అహంకారం అనే స్విచ్ని ఆఫ్ చేసేస్తే చక్కగా జీవితం ఆనందమయం. అది ఆఫ్ చేయకుండా ఆన్ చేసి కూర్చుంటే ఏంటవుతుంది, అన్ని టీవీ ప్రోగ్రాములు మన మనసులో కదులుతుంటాయి, దుఃఖమయం అవుతుంది. మంత్రంలో రెండు భాగాలు, మొదటి భాగం ఏం చెప్తోంది, అహంకారంగా సంసారంగా నన్ను నేను చూసుకుంటే నాకు అన్ని రకాలైనటువంటి శోకములే మిగులుతాయి. రెండవ భాగం ఏం చెప్తోంది, నేను సాక్షి చైతన్యంగా ఆ పరమాత్మతత్వాన్ని తెలుసుకుని ఈశ్వరుడను, ఈశ్వరుడు మహిమోపేతుడు ఆరాధనీయుడు, ఆ ఈశ్వరుడు ఎవరో కాదు నాలోనున్న సాక్షి చైతన్యమే, ఇన్ఫ్యాక్ట్ నేనే అది తెలుసుకుంటే వేత శోక నిత్య ముక్తుడవుతావు అంటూ వివరిస్తుంది. పురుష అంటే ఇక్కడ మనిషి, మనిషిని ఎందుకు అన్నారు, జంతువులకు ఎందుకు అనకూడదు, పురుష అంటే మనిషి అంటే మనుష్య జన్మకే సంసారం నుంచి బయటపడే మార్గము, మోక్షం లాంటివి పొందే అవకాశము ఉన్నది, అందుకే జంతువునాం నర జన్మ దుర్లభతరం అన్నారు కదా. ముహ్యమానః అంటే అజ్ఞానం వలన భ్రాంతి చెందిన నేను అహంకారంతో కూడినటువంటి స్మాల్ ఐ గాడ్ని అని అజ్ఞానంలో మోహంలో ఉన్నాను. ఎందువల్ల వచ్చిందయ్యా ఇదంటే చెప్పారు కదా, అవి జయ కామ కర్మ ఫల రాగ ఆది ఉరు భార ఆక్రాంతై చెప్పారు కదా. అనీషయ అంటే నిస్సహాయుడను, నిస్సామర్థ్యుడను, ఏ సామర్థ్యము లేదు, దీనుడనై ఉన్నాను, కార్పణ్యుడనై ఉన్నాను, అర్జునుడి స్థితి. ఇది చాలా శక్తివంతమైన పదము అనీషయ. నిస్సహాయత నుంచి నిరాశ నిస్పృహలు వస్తాయి. ఈశ్వరుడు నాకే ఎందుకు ఇచ్చాడు ఈ బాధలు అంటూ 24 గంటలు ఈశ్వరుని నిందించడం కూడా జరుగుతూ ఉంటుంది. చూసారా, చేత మనం అనుకున్నట్టుగా పిల్లలు మనం చెప్పిన మాట వినరు, ఖచ్చితంగా వినరు. వింటేవాళ్ళు అనేకంగా మన పిల్లలు అయి ఉండరు, రాగద్వేషాలలో మునిగి తేలుతూ ఉంటాం. నన్ను ఎవరు అర్థం చేసుకోరు, ఇంట్లో నాకెవ్వరూ పట్టించుకోరు, నాకేది చెప్పరు. 24 గంటలు స్వధ పెట్టుకుంటాం, వాపోతూ ఉంటాం. ఆ మాటకు వస్తే ఆ భగవంతుడు కూడా నన్ను అర్థం చేసుకోడు అంటూ ఏడుస్తూ మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే, మనుష్యులలో వేలలో ఏ ఒక్కడో ప్రయత్నం చేస్తాడు. యతతామపి కశ్చిన్మాం సహస్రేషు వ్యక్తి తత్వత, వాళ్ళలో ఎవడో ఒకడు మాత్రమే నన్ను, నా తత్వాన్ని అంటే ఈ సాక్షి చైతన్యం నేనని తెలుసుకుంటాడు. ఆస్తి ఉంటే ఒక సమస్య, లేకపోతే ఇంకో సమస్య. పంచ అనాత్మలతో బంధకత్వం పెంచుకుంటాము. ఏమిటి అనాత్మలు? ముందు చెప్పుకున్నాం, శరీరానికి సంబంధించినటువంటి బాధలు, మనసు, కుటుంబము, ఆస్తి, వృత్తి. యూ కెన్ డివైడ్ మనకున్నటువంటి అనాత్మ బంధకత్వాలను 5గా సెగ్రిగేట్ చేయవచ్చు. శరీరానికి సంబంధించిన బంధకత్వాలు, మనసుకు సంబంధించిన రాగద్వేషాలు, కుటుంబానికి సంబంధించినటువంటి అటాచ్మెంట్స్, ఆస్తి అప్పు వీటికి సంబంధించినటువంటి లిస్టులు, వాటికి చేయాల్సినటువంటి బంధకత్వాలు, ప్రొఫెషన్ వృత్తి వాటికి సంబంధించినటువంటి బంధకత్వం, శరీరము, మనసు, కుటుంబము, ఆస్తి, వృత్తి వీటితో బంధకత్వాలు పెంచు. వీటి నుంచి బయటపడే మార్గం లేక కొట్టుమిట్టాడుతూ క్రింది మీద దిగుతూ అయాంతి నిర్యాంతి అధవోర్ధముచ్చై స్వకర్మ దూతేన జవేన నీత అన్నట్టుగా మీదకి కిందకి మన కర్మ ఫలాన్ని అనుసారంగా మీదకి కిందకి ఆజవా అంటే బాగా వేగంగా గిరగిర తిరుగుతూ ఆగకుండా అన్నారు. ఇప్పుడు ఏమంటాం, వృక్షే నిమగ్న అంటే చెట్టులో నిమగ్నం అయిపోయాం. చెట్టు అంటే ఈ శరీరంతో బంధం పెంచుకుని తద్వారా ఇక్కడ ఉన్నటువంటి పంచ అనాత్మలు, శరీరము, మనసు, కుటుంబము, ఆస్తి, వృత్తి,
చూడండి, ఈ శరీరంతో బంధనం పెరిగితే దానిలో ఉన్నటువంటి ఆలోచించే మనసుతో బంధనం పెరుగుతుంది. ఈ శరీరానికే కుటుంబం ఉంటుంది, శరీరానికే ఆస్తి ఉంటుంది, శరీరానికే వృత్తి ఉంటుంది. శరీరంతో అటాచ్మెంట్ లేకపోతే రాగద్వేషాదులు మనసుతో ఉండవు, మనసు తర్వాత కుటుంబం బాధ ఉండదు, ఆస్తి వృత్తి మీద అంతకంటే ఉండదు. మనల్ని బంధించేది ఈ శరీరము. వృక్షే నిమగ్న అంటుంది ఉపనిషత్. సోచతి అన్నారు అంటే అందువల్ల దుఃఖము, ఒక దుఃఖం తర్వాత మరో దుఃఖం, ఒక సమస్య తర్వాత ఇంకొక సమస్య. కడలుడిపి నీరాడగా తలచు వరలకు కడలేని మనసుకు కడమ ఎక్కడిది. ఒక ఆయన సముద్ర పొడ్డులో కూర్చున్నట్ట, ఎందుకు ఎప్పటికైనా అలలు ఆగేనా నేను స్నానం చేద్దాము అనుకున్నాను. అలలు ఆగనూ లేదు, ఆయన స్నానము చేయదు. మన కర్మఫలాలు ఇలా కొనసాగుతూనే ఉంటాయి. ఈ జన్మ ముగిస్తే ముగియలేదు, మళ్ళీ ఇంకో జన్మ వస్తుంది, అందులో కూడా మళ్ళీ ఏమై పుడతామో ఎలా పుడతామో బల్లో నల్లో ఏదో తెలియదు. ఇప్పుడున్న అవకాశాన్ని జారబెడవకుండా ఆ సంసారపు అలలు ఆగుతాయనే వెయిటింగ్ లేకుండా ఈనాడే సాక్షి చైతన్యాన్ని తెలుసుకోవయ్యా అంటుంది. చిన్న కథ చెప్పుకుంది, ఒక కోతి ఉన్నారు. ఆ కోతి ఏం చేసింది, ఒక సీసాలోనేమో చేయి పెట్టింది, ఆ సీసాలో వేరుశనగలు ఓపెన్ చేసినటువంటి వేరుశన పలుకులు ఉన్నాయి, ఆ పలుకులను తీసుకుందామని చేయి పెట్టి ఆ వేరు చేతి నిండా పిడికెడ్ నిండా ఇలా పట్టుకుంది. ఆ పట్టుకుంది కానీ ఆ సీసా మూత చిన్నదిగా ఉంది, తీద్దామంటే ఈ చేయి బయటికి రావడం లేదు, వదిలేస్తే చేయి బయటకు వచ్చేస్తుంది, పట్టుకుంటే తీయలేకుండా ఇలా అవస్థ పడుతుంటే ఆ యజమాని వచ్చి ఆ కొట్టు తాలూకా ఓనరు ఆ దుకాణదారేమో గట్టిగా దాన్ని మొత్తుతున్నాడు, కోతిని వదిలి వదిలి అని. అది కోతిని చేయి వదలదు, ఆ గింజలు పట్టుకొని అలా ఉంటూ ఉంటుంది, చేయి వదిలితే పారిపోవచ్చు, బంధం నుంచి విడిపోవచ్చు, ముక్తి పొందవచ్చు. చేయి వదలకుండా ఆ గింజల కోసం అలా పట్టుకుంది. ఆ కోతికి మనకి ఏమి వ్యత్యాసం లేదు, గుప్పెడ వదిలిస్తే తప్పించుకోవచ్చు, గుప్పెడ ఉన్నంత వరకు తప్పించుకోలేదు. చేత దాన్ని చూసి నవ్వుతాం, ఆ కోతనిచ్చి ఆ చెయ్యి వదిలేయచ్చుగా, వదిలేస్తే వెళ్ళిపోవచ్చు కదా, కానీ మనం వదలం. విల్ నాట్ లెట్ గో ఎవ్రీథింగ్ వీ వాంట్ టు హ్యావ్ అటాచ్మెంట్. దాట్ సంగహ చెప్పాం కదా, అహంకారం అంటే ససంగము, సాక్షి చైతన్యం అంటే నిస్సంగము. ఈ వేరుశనగల లాంటి అహంకారాన్ని పట్టుకుని ప్రాకులాడి, ఆ వేరుశన పలుకులు ఏవో కావు అహంకారమే, దాన్ని పట్టుకుని పాకులాడితే ఆ కర్మఫలం అనే యజమాని చేత దెబ్బలు తింటూ ఉంటాం. ఎవరో కొందరు మాత్రము ఆ చెయ్యి వదిలేసి విడిపించుకుని బయటకు పెడతారు అంటుంది ముండకం 1:12. ఏంటది ఈ పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ, లోకాన్ కర్మచితాన్ పరీక్ష బ్రాహ్మణ. ఒక విద్వాంసుడు కర్మచితాన్, కర్మల చేత ప్రోగు చేయబడినటువంటి లోకాన్ అనుభవములను, లోకాన్ అని ఎక్కడొచ్చినా అనుభవం అనే పెట్టుకోండి, 14 లోకాలు పేర్చడాలు వద్దండి, లోకాన్ అనుభవములను కర్మచితాన్ అనుభవాన్ బ్రాహ్మణ పరీక్ష బాగా విమర్శించుకుని నిర్వేదమాయాత్ వైరాగ్యాన్ని పొంది. ఎందుకు వైరాగ్యం వచ్చింది, నా చక్రత కృతేనా, ఈ చేయడంలో ఈ డూయింగ్లో ఈ కర్మలలో అకృత అంటే అకృతమైనటువంటి ఆ పరబ్రహ్మము నాస్తి లేదు అని తెలుసుకుని తద్విజ్ఞానార్థం ఆ బ్రహ్మను పొందడానికి తెలుసుకోవడానికి సహా అతడు గురుమేవ అభిగచ్చేత్ గురువుగారిని దర్శించాడు. ఎలా వెళ్ళాడు, సమిత్పాణి హి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. మనం ఏం చేయాలి ఇప్పుడు, బ్రాహ్మణ అంటే బ్రహ్మ పదార్థంతో సంబంధం పెట్టుకుందామనేటటువంటి జిజ్ఞాస ఉన్న ముముక్షురం అయితే కర్మచితాన్ కర్మల వలన ప్రోగు చేయబడినటువంటి లోకాన్ అనుభవములను పరీక్ష బాగా విమర్శించి నా చక్రత కృతేనా ఈ చేసేవాటిలో ఈ కర్మలలో ఈ జంజాటంలో అకృతమైనటువంటి ఆ సాక్షి చైతన్యము పరమాత్మ లేదు అని తెలుసుకుని నిర్వేదమాయాత్ అంటే వైరాగ్యాన్ని పొంది గురు శుశ్రూష చేసి శ్రవణం చేసి ఈ విధమైనటువంటి సాక్షి చైతన్యాన్ని తెలుసుకోవాలి. మోక్షం కావాలంటే ఏం చేయాలి, అహంకారాన్ని మార్చుకోగలనా, నా అహంకారాన్ని మెరుగుపరచలేను, కానీ అహంకారాన్ని వదులుకోవాలి,
ఎప్పుడు వాడాలో వ్యవహారికంగా అప్పుడు ఫలానా నేను అని బ్యాంకులో సంతకం పెట్టమన్నప్పుడు నా సిగ్నేచర్ పెడతాను. అక్కడ అహం బ్రహ్మాస్మి సంతకం పెడితే చెక్ ఇవ్వరు. కానీ అయిపోయిన వెంటనే నా స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ నేను అహంకారాన్ని కాదు సాక్షి చైతన్యాన్ని ఉన్నత స్థితిలో నన్ను నా స్వరూపం వైపు తిరగాలి. రెండో భాగంలో పరిష్కారం ఉంది. మొదటి భాగంలో ఉండే తరణొప్పి అంతా రాసి రెండవ భాగమైన శ్లోకంలో పరిష్కారాన్ని చెప్తున్నారు. యదా పశ్యత్ అన్యం, యదా ఎప్పుడైతే అన్యం ఉన్నత స్థితిలో ఉన్నటువంటి ఆ సాక్షి చైతన్యాన్ని పశ్యతి చూస్తాడు. అన్యం అంటే సాక్షి చైతన్యం, రెండవ పక్షి ఉంది కదా. అకర్త భోక్త ఆనంద స్వరూపం అసంగం అవ్యవహారి అని చెప్పుకున్నాం కదా. అది జుష్టం అంటుంది ఉపనిషత్తు, అంటే ఎంతో ఉత్కృష్టమైనది, దానిని పశ్యతి కనుగొంటాడు. అదే కదా పోతారంటారు, నించు జీఫ్మ సురరక్షకుని చూకురు చూకురు శేషసాయికి మృక్కు శిరం శిరం. అంటే ఏమిటి పశ్యతి అంటే? ఎపశ్యతి సపశ్యతి అంటే ఈ విధంగా ఎవడైతే ఉన్నతమైనటువంటి సాక్షి చైతన్యాన్ని నేను అని చూస్తాడో వాడే చూస్తున్నవాడు, మిగతా వాడు కళ్ళు తెరిచి చూస్తున్న గుడ్డివాడు అన్నారు దయానంద సరస్వతి. దయానంద సరస్వతి అంటారు ఈ భూమి మీద జీవితంలో నాటకంలో వేసేటటువంటి పాత్ర లాంటిది మనదంతా. ఆ పాత్రే నేననుకుని దానితో మమైకం అయిపోకండి, మీరు నిజంగా ఎవరో తెలుసుకోండి అన్నారు. ఈ విషయం చదివి విని రోజు వింటున్నాం ఇవి, అక్కడికక్కడే వదిలేసి మళ్ళీ నేను నా అహంకారము అని దాన్ని పట్టుకుంటే శోచ్యతి శోకమే మిగులుతుంది. ఈశం అశ్య మహిమానం, పరమాత్మ యొక్క మహిమను చూస్తాడు. ఈశం అశ్య మహిమానం జుష్టం పశ్యతి, పరమాత్మ యొక్క మహిమను చూస్తాడు. ఇక్కడ పరమాత్మ మహిమలు విభూతి యోగంలోకి పోతే అక్కడ చక్కగా పరమాత్మ మహిమలు ఏమిటో అక్కడ వివరించారు భగవంతుడు. ఇక్కడతో ఆగిపోకూడదు. జ్ఞాని ఏంటంటాడు, పరమాత్మ చాలా మహిమాన్వితుడు, నేను అల్పుడను అనుకోడు. పరమాత్మ మహిమాన్వితుడు సరే, ఆ మహిమాన్వితమైన పరమాత్మ సాక్షి చైతన్యంగా ఉన్నటువంటి ఉన్నత స్థాయి నాలోని నేను, నేనే ఆ పరమాత్మ, అంతే ఆ మహిమను అంతటా నేనే వీక్షిస్తున్నాను అని తెలుసుకుంటాడు. అదే వీత శోక అంటుంది. ఎప్పుడైతే ఇది గ్రహిస్తామో ఇంకా శోకం అనేటటువంటి మాటయే ఉండదు. ఇంతకుముందు మనం శోకాల పట్టిక రాయండి, మీలో ఏంటంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయో రాయండి అని రత్నమణి గారినో నాగరత్నం గారినో రవిప్రకాష్ గారినో రమణమూర్తి గారినో లేక నన్నో నేను అడుక్కుంటే 300 పేజీలు మనకు ఉన్నటువంటి బయోడేటా శోకాల బాధ అన్నీ, ఇన్ని పుట్టిన దగ్గర నుంచి పుట్టడానికి ముందు నుంచి మన అమ్మమ్మ గారు చెప్పినవి కూడా అన్నీ రాసుకొని ఇలా ఉండేవంటే ఈ బాధలట ఇవిట అవిట అంటూ 300 పేజెస్ నింపేస్తాను. ఇప్పుడేమిటైంది, సాక్షి చైతన్యాన్ని అని తెలుసుకున్నాను నేను, నా ఈ చిన్న నేనుని కాదు, నేను ఈ పండు తింటున్నటువంటి కర్మఫలాన్ని కర్మఫల నిష్పన్నం ఫలం భుజించే భోక్తగా ఉన్నటువంటి ఈ క్రింది పక్షిని కాదు అని తెలుసుకుంటే నవరసాలు ఉన్నటువంటి జగత్తు చుట్టూనే ఉంటుంది, దాన్నంతా సినిమాకి వెళ్ళి ఒక సినిమా చూసినట్టుగా చూసి హాయిగా దాన్ని ఆనందించగలుగుతాము, ఆ నాటకమే నేనైపోకుండా ఉంటాను అంటుంది. సూపర్ సూపర్ మంత్రం, మరొక్కసారి మంత్రాన్ని చదువుతాను, మీరు కూడా నాతో పాటు చదవండి. సో ఈనాటి అధ్యయనం కరెక్ట్గా 1 గంట అవ్వబోతోంది. ఏమైనా సందేహాలు ఉంటే చూద్దాము, ఆ సందేహాలు అయిన తర్వాత మనకి ఇంకేదైనా విశేషాంశాలు ఉంటే మాట్లాడుకోవచ్చు. ఓకే, నౌ ఐఎమ్ షేరింగ్ దట్ మంత్ర ఫర్ యూ, ఓకే. నేను మొదటి చదువుతాను, తర్వాత మళ్ళీ 2వసారి చదివినప్పుడు మేము చదువుతాను. సమానే వృక్షే పురుషో నిమగ్న అనీషయ శోచతి శోచతి ముహ్యమాన. అది ప్రాబ్లం. సొల్యూషన్ ఏమిటి? 2వ పద్యం జుష్టం యదా పశ్యత్యన్యమీశం అస్య మహిమానమితి వీతశోకః, దట్ ఇస్ ద సొల్యూషన్. వాట్ ఇస్ ద ప్రాబ్లం?
సమానే వృక్షే పురుషో నిమగ్నం, శరీరం అనే వృక్షం మీద ఈ జీవుడుగా నేను ఉండి నిమగ్నుడైపోయి మురిగిపోయి బాధలతో అనీశయ కార్పణ్యంతో దైన్యంతో ఏమీ చేయలేనని అసమర్థున్నై ఈశ్వరుణ్ణి తిట్టుకుంటూ శోచతి ముహ్యమాన అలా శోకాలలో పడి మోహంలో మునిగిపోయి ఉన్నాను. ఏం చేయాలి? అన్యం ఈశం అస్య మహిమానం జుష్టం యదా సమానే వృక్షే పురుషో నిమగ్నః అనీశయ శోచతి అన్యమీశం పశ్యత్ అన్యమీశం పశ్యమహిమానం వీతశోకః ఇప్పుడు నాలుగైదు పదాలు ఒక్కొక్క దానికి అడుగుతాను, మీరు చెప్పండి ఏమిటేమిటి ఆన్సర్లో. ఒక్కొక్కరు తీసుకోండి, ఎవరో వాళ్ళు మైక్ తీసుకోండి, తీసుకుని చెప్పండి. పురుష అంటే ఏమిటండి? ఇక్కడ మనిషి, జీవుడు, జీవాత్మ. అది ఎందుకు మనిషి అన్నారు? అంటే మనిషికే సంసారం నుంచి విముక్తి పొందే అవకాశం ఉన్నది కనుక. సమానే వృక్షే, ఆ వృక్ష అంటే ఏమిటండి? శరీరం, ఆ శరీరం మీద, అదే శరీరం మీద రెండు పక్షులు అని చెప్పుకున్నాం కదా, అక్కడ ఉన్నాయి. నిమగ్న అంటే ఏమిటండి? మునిగిన వాడే, ఆధ్యాత్మం చెందిన వాడే. ఎందులో మునిగిపోయాడు? కర్మ ఫల రాగ ఆది ఉరు అక్రాంత నేనే దేహం అని ఫలాలలా వచ్చేయాలి. దేహాత్మ భావనలో పడిపోయి, దేహాత్మ భావన, కామములు, కామముల వలన కర్మలు, కర్మల వలన ఫలాలు, ఫలాల వలన రాగద్వేషాలు, వాటి తలక ఊరు గొప్పదైనటువంటి భారము చేత ఆక్రాంత క్రింద లాగబడిన వాడై అలా భూయువా అంటే ఒక సొరకాయ బుర్రవలే సాముద్రే జలే, సముద్ర జలంలో నిమగ్న నిశ్చయేన మగ్న. సరే, ఆ పదాలు అలా వచ్చేయాలి మాటమాటికి. అనీశయ, అనీశయ అంటే దీనభావం, నైరాశ్యం అని కూడా అనొచ్చా సార్? నైరాశ్యం, నిస్పృహ, దీనభావంతో, కార్పణ్యం, కార్పణ్యోపహత స్వభావ ఉంది కదా, అది అది దీనభావంతో, దీనభావం అనీశయ. శోచతి అంటే దుఃఖపడుతున్నాడు, అంటే బాధపడుచున్నాడు, నాకెవరు లేరు. ముహ్యమాన అంటే ఏంటి? ఇంకొకరు ఎవరైనా చెప్పండి. ముహ్యమాన మోహంలో పడిపోయాడు. ఏమిటా మోహము? దేహమే నేను, ఇదిగో ఈ నా భార్య మరణించింది, ఇదిగో నా కొడుకు నన్ను బాగా చూడటం లేదు, ఇదిగో నాకు రావాల్సినటువంటి డబ్బులు రాలేదు, ఇదిగో నా ఆరోగ్యం బాగులేదు అంటూ శరీరము మనస్సుకు సంబంధించినటువంటి మోహంలో పడ్డాడు. ఐదు రకాల అనాత్మ విషయాలు: ఒకటి శరీరము, రెండు మనస్సు, మూడు కుటుంబము, నాలుగు అంటే చెప్పాను సంపదలు, ఐదు వృత్తి. వృత్తి శరీరము, మనస్సు, కుటుంబము, ఆస్తి, వృత్తి, వీటికి సంబంధం. వృత్తి అంటే ప్రొఫెషనల్నే కాదు, ఏదో మనం పర్టికులర్ ఆర్గనైజేషన్ నడుపుతాం అనుకోండి, దానికి సంబంధించినటువంటి అత్యంత మీదలు అవి ముఖ్యమైన. ఎప్పుడైతే నేను సాక్షి చైతన్యం తెలుసుకున్నారో జరగవలసింది జరుగుతుంది. స్విచ్ ఆన్ చేయాలన్నప్పుడు ఆన్ చేస్తాము, వెంటనే ఆఫ్ చేసి మోటార్ ఎంతసేపు ఆన్ చేస్తారు రోజు? నేలకి 20 మినిట్స్ 15 మినిట్స్ ఆన్ చేస్తారు. అలా కంటిన్యూస్గా మోటార్ ఆన్ చేసి వదిలిస్తే ఏమవుతుంది? మొత్తం ట్యాంక్ ఓవర్ఫ్లో అయిపోయింది, వాటర్ వేస్ట్ అయింది. చేత వ్యవహారంలో నడిపినప్పుడు మాత్రమే అహంకారం అనే స్విచ్ని ఆన్ చేసుకుంటూ వెంటనే వ్యవహారం నుంచి బయటకు వచ్చి వెంటనే ఆఫ్ చేసేయాలి. అంతేగాని నేను వ్యవహారం నడపవద్దు,
నువ్వు వ్యవహార కుటుంబంలో వ్యక్తిగా ఉండవద్దు, సమాజంలో నీ బాధ్యత నిర్వహించవద్దు అని చెప్పటం లేదు. దాంట్లో మునిగిపోవద్దు, నిమగ్నం అవ్వద్దు అని చెప్తున్నా. చూసారా, జుష్టం అంటే ఏమిటండి అర్థం? పూజనీయం, ఆరాధనీయం, ఆరాధనీయం, సంపూజనీయం అంటే చాలా ఉత్కృష్టమైనది. యదా అంటే ఎప్పుడైతే, అన్యం ఈశం, అన్యం ఈశం అంటే కన్నా ఈశ్వరుడు వేరు అని. అదే తప్పు, వేరు కాదు. సారీ, భోక్త కాకుండా ఉన్న నాలో ఉన్న సాక్ష్య చైతన్యం అని తెలుసుకోవడం. అది జీవుడు కన్నా ఈశ్వరుడు వేరంటే మళ్ళీ ఎక్కడ ఉన్నటువంటి క్యాపిటల్ అయి నేను అని పశ్చితి తెలుసుకుంటాడు. అదే, అటువంటి కర్మలే కర్మలు, అటువంటి జిహ్న జిహ్న, అటువంటి దృష్టే దృష్టి, అటువంటి చేతలే చేతలు, అటువంటి వినికిడే వినికిడి అని అంటున్నారు కదా కమలాక్షణ చించు కర్మలు కర్మలలో. ఏమిటది అది? ఆ దుష్టం మహిమానం అంటే వెరీ పవర్ఫుల్. ఆ దీంట్లో ఉంటే ఇక మహిమ కొరత లేదు, అంత మహిమానం ఇది అని యదా ఎప్పుడైతే పశ్యతి తెలుసుకుంటాడో అప్పుడు ఏమిటా ఫలం వాడికి? భీతశోకః అంటే భీతశోకః అంటే అన్ని శోకసాగర శోకానికి సంబంధించినటువంటి సర్వ శోకసాగరాత్ విప్రముచ్యతే నారాయణ. వీతశోకహో భవతి అంటే సర్వస్మాత్ శోకర శోకసాగరాత్ ప్రవిముచ్యతే ఆర్ విప్రముచ్యతే కృతకృత్యో భవతి ఇత్యర్థః అన్నారు కదా భగవత్పాదులు. ఓకే, అది వీతశోక. మొదటి లైన్లో జీవాత్మ భావంలో ఉంటే ఉండి దేహాత్మ తాదాత్మ్యం కలిగి ఉండి సంసారంలో నిమగ్నం అయిపోతే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో తలపట్టుకుని ఎప్పుడూ కార్పణ్య దోషంతో దీనావస్థలో శోచితి ముహ్యమానః అనేటటువంటి జీవుడు ఆ భావంలో ఉండకుండా అహంకారంతో ఐడెంటిఫై అవ్వకుండా ఎప్పుడైతే తనలోనున్నటువంటి సాక్షి చైతన్యము మహ్యమానమైనటువంటిదని ఆరాధనీయమైనటువంటిదని ఒక గురువు గారి దీని వలన తెలుసుకుంటాడో యదా ఎప్పుడు పశ్యతి తెలుసుకుంటాడో అప్పుడు వీతశోకః అన్ని శోకములను దాటినవాడవుతాడు. వీతశోకో భవతి సర్వస్మాత్ శోకసాగరాత్ ప్రయముచ్యతే కృతకృత్యో భవతి ఇత్యర్థః. ఆయన మాటలు అలా పడిపోవాలంటే మాట్లాడుతూ